2004లో బాలకృష్ణ నివాసంలో జరిగిన వివాదాస్పద షూటింగ్ సంఘటనపై ఆయన సినిమా తీయనున్నట్లు వినివేదికలు సూచించాయి. ఈ ప్రమాదంలో ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్కు బుల్లెట్ గాయం తగిలింది. అది పోలీసుల కేసుల దాకా వెళ్ళి ఆ తర్వాత ఎలానో సమసిపోయింది. ఇప్పుడు ఆ ఘటనను రాము తవ్వుతున్నాడని వార్తలు వచ్చాయి. ఈ చిత్రం గురించి రామ్ గోపాల్ వర్మను ఒక ఇంటర్వ్యూలో అడిగారు. ప్రస్తుతానికి తనకు అలాంటి ప్రణాళికలు లేవని ఆ వివాదాస్పద దర్శకుడు స్పష్టం చేశారు. దానితో నందమూరి అభిమానులు శాంతించారు. గతంలో బాలయ్యతో రామ్ గోపాల్ వర్మ ఎన్టీఆర్ బయోపిక్ తీయాల్సింది, అయితే ఏదో కారణంగా అది జరగలేదు. అది మనసులో పెట్టుకుని రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసి అందులో నందమూరి కుటుంబాన్ని చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశాడని చాలామంది అంటారు. అయితే ప్రస్తుతానికి రాము బాలయ్య జోలికి వెళ్ళే ఉద్దేశం లేనట్లుగా స్పష్టం అయ్యింది.